ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న సిఆర్పిఎఫ్ పాఠశాల వద్ద జరిగిన పేలుడు ఘటన మర్చిపోకముందే ఖలిస్తాని ఉగ్రవాదులు మరో హెచ్చరికను జారీ చేశారు దేశంలోని సిఆర్పిఎఫ్ స్కూళ్ళన్నింటినీ కూడా తక్షణమే మూసివేయాలని అమెరికాలో నిర్వహిస్తున్న ఖలిస్తాని ఉగ్రవాది గోరుపత్వంత్ సింగ్ హెచ్చరించాడు విద్యార్థుల తల్లిదండ్రులు సిఆర్పిఎఫ్ పాఠశాలను బహిష్కరించాలని పన్ను కోరాడు ఇక స్వర్ణ దేవాలయంపై దాడి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కుల ఊచకోతకు సిఆర్పిఎఫ్ దే బాధ్యత అని పన్ను ఆరోపించాడు కెనడాలో జరిగిన కలిస్తాని ఉగ్రవాది నిజ్జర్ హత్యకి కిరాయి హంతుకలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నియమించారని అలాగే న్యూయార్క్లో తన హత్యకి కూడా అమిత్ షా కుట్ర పన్నారని పన్ను నోరు పారేసుకున్నాడు అమిత్ షా విదేశీ పర్యటన సమాచారం ముందస్తుగా అందించినటువంటి వారికి మిలియన్ డాలర్లు నజరానాగా ఇస్తానని పన్ను చెప్పాడు